Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రెండు చోట్ల పోటీ, ఆ నియోజకవర్గాలు ఇవే. జనసేనాని పవన్ కళ్యాణ్ కొత్త వ్యూహాలతో ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 14 నుంచి వారాహితో ప్రజల్లోకి వెళ్లేందుకు ముహూర్తం నిర్ణయించారు. ఈసారి ఎలాగైనా తాను అసెంబ్లీలోకి అడుగుపెట్టడంతో పాటుగా తన పార్టీకి తగిన గుర్తింపు దక్కాలనేది పవన్ లక్ష్యం. ఇందుకోసం అటు పొత్తుల దిశగా ప్రయత్నాలు చేస్తూనే ఇటు పార్టీ పోటీ చేసే స్థానాలపైన సర్వే నివేదికలతో సిద్ధమవుతున్నారు. గత ఎన్నికలలో రెండు స్థానాల్లో ఓడిన పవన్ ఈసారి తాను పోటీ చేసే నియోజకవర్గంపై ఒక నిర్ణయానికి వచ్చారు. వచ్చే ఎన్నికలలో ప్రయోగాలు ఉండవని పవన్ తేల్చి చెప్పారు. ప్రకాశం నుంచి గోదావరి జిల్లాల వరకు పార్టీ బలం పెరిగిందని విశ్లేషించారు. టీడీపీ బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లాలనేది పవన్ వ్యూహం. బీజేపీ వద్ద నేరుగా ప్రతిపాదనలు చేశారు. ఇప్పటి వరకు బీజేపీ నుంచి పొత్తుపైన స్పష్టత రాలేదు. బీజేపీ నిర్ణయం తీసుకునే వరకు వేచి చూసే ఆలోచనలతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, పవన్ ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీతో పొత్తుపైన పవన్ స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో ఇక పోటీ చేసే స్థానాలపైన ఫోకస్ చేశారు. సర్వే సంస్థలను రంగంలోకి దించారు. జనసేన నుంచి పోటీ చేసే అభ్యర్థులు, పార్టీకి బలమున్న నియోజకవర్గాలు ఓటింగ్ శాతంపైన సర్వేల ద్వారా నివేదికలు సిద్ధం చేస్తున్నారు. ఈసారి పవన్ కళ్యాణ్ సీట్లతో పాటుగా పవర్ షేరింగ్ పైన గట్టిగా వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది. అందులో భాగంగా ఎలాగైనా అసెంబ్లీకి వెళ్లాలని పవన్ డిసైడ్ అయ్యారు. 2019 ఎన్నికలలో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు వచ్చే ఎన్నికలలో తాను పోటీ చేసే స్థానాలను పవన్ ఎంపిక చేసుకున్నారు. ఆ నియోజకవర్గాలలో తాను పోటీ చేస్తే ఎలాంటి మద్దతు ఉంటుంది, ఏ స్థాయిలో ఓట్లు పోలవుతాయనే వివరాల కోసం ఈ సర్వేలు చేయించినట్లుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఈసారి గోదావరి జిల్లాలతో పాటుగా రాయలసీమ నుంచి మొత్తంగా రెండు స్థానాలలో పోటీకి సిద్ధమవుతున్నట్లు సమాచారం. పవన్ తన వారాహి యాత్ర తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నుంచి ప్రారంభిస్తున్నారు. అక్కడ నుంచి బరిలోకి దిగే ఆలోచనతో ఆ నియోజకవర్గం ఎంపిక చేసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. వారాహి యాత్ర సమయంలోనే తన పోటీ నియోజకవర్గం పైన పవన్ స్పష్టత ఇస్తారని భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం, కాకినాడ రూరల్లో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్నా ప్రతిపాడు వైపు చూస్తున్నట్లు కనిపిస్తోంది. దీంతోపాటుగా గతంలో చిరంజీవి పోటీ చేసి గెలిచిన తిరుపతిలోనూ పోటీకి సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. పవన్ తిరుపతిలో పోటీ చేయడం ద్వారా సమీప నియోజకవర్గాలపైన ప్రచారం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే టీడీపీతో పొత్తువేళ చంద్రబాబు అదే జిల్లా కుప్పం నుంచి పోటీకి దిగుతుండటంతో పవన్ నిర్ణయంపైన స్పష్టత రావాల్సి ఉంది. పిఠాపురం, కాకినాడ రూరల్, తాడేపల్లిగూడెం, అవనిగడ్డ, తిరుపతితో పాటుగా గతంలో పోటీ చేసిన భీమవరం, గాజువాక పైన ఆరా తీసినట్లు తెలుస్తోంది. వారాహి యాత్ర సమయంలోనే తన పోటీ నియోజకవర్గం పైన పవన్ స్పష్టత ఇస్తారని భావిస్తున్నారు. దీంతో ఈసారి పవన్ పోటీ చేసే స్థానంతో పాటుగా జనసేనకు పొత్తులో భాగంగా దక్కే సీట్లపైన ఆసక్తి కొనసాగుతోంది.